Hi, welcome to NAS Educational Academy of Excellence. Telangana kante Andhra Pradesh lone ekku corona kesulu vastunna Andhra Pradesh prabhutvam vidya samasthala moosiveyatam gurinchi elanti nirnayam teeskoledu. Manam chusinatlayite Andhra Pradesh lo corona kesulu Telangana lo kanna ekku kesulu namodavutunnayi. ఎక్కడైతే కరోనా కేసులు నమోదవుతున్నాయో అంటే ఏ స్కూల్లో కానీ ఏ కాలేజీలో అయితే కరోనా కేసులు నమోదవుతున్నాయో దాన్ని కొంతకాలం పాటు తాత్కాలికంగా మూసివేయడం జరుగుతుంది. నిజానికి ప్రస్తుతం చూస్తున్నట్లయితే కరోనా సోకిన విద్యార్థికి విద్యార్థినిని ఇంటికి పంపించేసి స్కూల్స్ మరియు కాలేజెస్ అదే విధంగా కంటిన్యూగా నడుస్తున్నాయి. ప్రస్తుతం ఇది ఒక ట్రెండ్ లాగా మారిపోయింది. కరోనా సోకిన విద్యార్థిని మాత్రమే స్కూల్కి నుంచి ఇంటికి పంపించేస్తున్నారు. క్లాసులు యథావిధిగా నడుస్తున్నాయి, అది స్కూల్ అయినా కాలేజీ అయినా. యాక్చువల్గా గవర్నమెంట్ రూల్ ఏంటంటే ఏ స్కూల్లో కానీ ఏ కాలేజీలో కానీ కరోనా సోకితే ఒక విద్యార్థికి ఆ కాలేజీని కానీ ఆ స్కూల్ని కానీ 15 రోజుల పాటు మూసివేయాలి, ఐసోలేట్ చేయవలసి ఉంటుంది. కానీ ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ ప్రైవేట్ స్కూల్ కాలేజెస్ కానీ ఈ రూల్ని ఈ రూల్స్ని ఏ మాత్రము ఫాలో అవ్వట్ల. సో గవర్నమెంట్ స్కూల్లో యొక్క హెడ్ మాస్టర్సే ప్రస్తుతం ఈ కరోనా పట్ల నిర్లక్ష్య ధోరణిని వహించడం వలన ఏలూరులో ఒక కేసు అనేది వైరల్ అయింది. ఏలూరులో ఒక విద్యార్థికి, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి ఒక విద్యార్థికి కరోనా సోకితే అక్కడి హెడ్ మాస్టరు ఆ విషయాన్ని దాచిపెట్టడం వలన ఆ సోకినటువంటి విద్యార్థి వలన మొత్తానికి 7 మంది విద్యార్థులకు అలాగే 2 ఉపాధ్యాయులు కరోనా బారిన పడడం జరిగింది. అది ఒక పెద్ద వైరల్ న్యూస్గా మారింది. అంటే ఈ స్కూల్స్ మరియు కాలేజెస్ యొక్క మేనేజ్మెంటు, అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా, ఎంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారో మనకు అర్థమవుతుంది. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ స్కూల్స్ మీద ఇప్పుడు దృష్టి అనేది సారించింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వైద్య శాఖ నుంచి ఒక రిపోర్ట్ని తీసుకుంది. దీని మీద ప్రస్తుతం చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో కేసులు ఎలా పెరుగుతున్నాయి, కేసులు ఎక్కడెక్కడ ఎక్కువగా పెరుగుతున్నాయి, దీనికి కేసులు ఇలా పెరుగుతుండటం వలన భవిష్యత్తులో దీని యొక్క ట్రెండ్ ఎలా ఉంటుంది అనేటటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వైద్య శాఖతో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. దీనికి ఈ రిపోర్ట్ని ముఖ్యమంత్రి జగన్ గారు ఇవ్వమని ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారు కలెక్టర్ల సమావేశం ఒకటి నిర్వహించబోతున్నారు. ఈ కలెక్టర్ల సమావేశంలో స్కూల్స్ మూసివేయడం గురించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితి చేయి దాటిపోయే స్థాయికి వచ్చేసింది. రాష్ట్రంలో సగటున రోజుకు వచ్చేసి 3000 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నమోదవుతున్నటువంటి కేసుల్లో ఎక్కువ కేసులు అనేవి విద్యార్థుల నుంచే వస్తున్నాయి. విద్యార్థులు అనేది విద్యార్థులు కొరియర్లుగా మారిపోయారు. కరోనా మోను మోసేటటువంటి కొరియర్లుగా విద్యార్థులు మారిపోయారని, వాళ్ళ తల్లిదండ్రులు అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఏజ్డ్ పీపుల్స్కి వీళ్ళ వలన కరోనా సోకుతుందని సో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఎప్పుడు అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం దీని మీద సత్వరంగా చర్యలు తీసుకోవడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ అలాగే విద్యాశాఖ ఒక సమీక్ష నిర్వహించారు. ఈ రిపోర్ట్ని రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారికి సమర్పించబోతున్నారు. దీని మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారు రేపు నిర్వహించబోయేటటువంటి కలెక్టర్ల సమావేశంలో ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. అది ప్రస్తుతం ఏంటంటే స్కూల్స్ని కాలేజెస్ని తాత్కాలికంగా మూసివేయడం, అంటే హాలిడేస్ని ప్రకటించడం, స్కూల్స్ని కాలేజెస్ని బంద్ చేసి వాటికి హాలిడేస్ ప్రకటించడం. ఆ తర్వాత ఈ స్కూల్స్ కాలేజీ యొక్క ఎగ్జామ్స్ గురించి తరువాత ఒక డిసిజన్ అయితే తీసుకోబోతున్నారు. ప్రస్తుతానికి అయితే ఇమీడియట్లీగా అంటే 1-2 రోజుల్లో మనకి వచ్చేటటువంటి న్యూస్ ఇన్ఫర్మేషన్, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే స్కూల్స్ మరియు కాలేజెస్ని పూర్తిగా తాత్కాలికంగా కొంతకాలం పాటు మూసివేయడం జరుగుతుంది. ఇది తాత్కాలికం అనే పదం, సో తాత్కాలికం అంటే 10 రోజుల, 20 రోజుల, 2 నెలల, 3 నెలల అనేది డెఫినేషన్ లేని పదం. ఎందుకంటే ఈ తాత్కాలికం అనేటటువంటిది కరోనా యొక్క ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. కరోనా అనేది తగ్గినట్లయితే 10 రోజులు 15 రోజులు తగ్గే పరిస్థితి లేదని సో ఢిల్లీ ఎయిమ్సే చెప్తుంది. కాబట్టి ఈ కరోనా
పీక్ స్టేజ్కి వెళ్తుంది, ఇంకో 6 వారాల పాటు ఈ స్టేజ్ ఇంకా ఉధృతంగా ఉంటుంది అని ఢిల్లీ ఎయిమ్స్ చెప్తుంది. కాబట్టి సో ఈ తాత్కాలికంగా స్కూల్స్ని మూసివేయడం కాదు, స్కూల్స్ని ఈ అకాడమిక్ ఇయర్కి పూర్తిగా మూసివేయడం జరుగుతుంది. స్కూల్స్ని మూసివేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్స్ మీద ప్రభుత్వం అనేది ఫోకస్ పెట్టబోతుంది. అయితే ప్రస్తుతం జరగబోయేది ఏంటంటే స్కూల్స్ని మూసివేయడం. ఈ స్కూల్స్తో పాటుగా కాలేజెస్ని కూడా మూసివేస్తున్నారు. ఇక స్కూల్స్ మరియు కాలేజెస్ అంటే బేసికలీగా ఇక్కడ 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ గురించి ప్రభుత్వం తర్వాత స్పందించబోతుంది. సో అయితే ఈరోజు జరిగినటువంటి సమీక్ష మీద సో వైద్య శాఖ విద్యాశాఖ ఒక రిపోర్ట్ని తయారు చేశారు. ఈ రిపోర్ట్ని ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రికి సమర్పించబోతున్నారు. ఆ రిపోర్ట్ యొక్క సారాంశం ఏంటంటే ఇమీడియట్లీగా స్కూల్స్ని మరి కాలేజెస్ని బంద్ చేయడం, క్లోజ్ చేయడమే. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తూ మర్చిపోవద్దు.